ఒకటి ఇస్కకు సంబంధించి రాష్ట్రంలో ప్రజానీకం కొన్ని కొన్ని చోట్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ పాలసీని కొంత సింప్లిఫై చేసి డిఎల్సీలో డిస్టిక్ లెవెల్ కమిటీస్లో స్థానికంగా పట్టా ఉన్నటువంటి వాళ్లకు తొందరగా అనుమతులు ఇచ్చి ఇస్కను సాధ్యమైనంత మేర సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా కొంత చొరవ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టీఎస్ఎండిస్ ద్వారా జరిగేటటువంటి అమ్మకాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎక్కువ మొత్తంలో అది రీచ్ కావట్లేదు అధ్యక్ష. కాబట్టి దాన్ని వీలైనంత మేర జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన దాన్ని అంత సబ్జెక్టును సింప్లిఫై చేసి అధ్యక్ష వీలైనంత ఎక్కువ మేర ఇసుకను సామాన్య జనానికి ప్రభుత్వ అవసరాలకు అందుబాటులో ఉంచేటట్టుగా చొరవ తీసుకోవాలని తమరి ద్వారా కోరుతూ ఉన్నాను. దానికి సంబంధించి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా ప్రభుత్వం దగ్గర ఒకటి అధ్యక్ష. రెండోది గనులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అధ్యక్ష మన రాష్ట్రంలో సింగరేణి చాలా ప్రముఖమైనటువంటి సంస్థ. నేను ఆ ప్రాంతం నుంచే కోల్బెల్ట్ ఏరియా నుండి వస్తూ ఉన్నాను. కాబట్టి అధ్యక్ష ఇప్పుడు సింగరేణిలో ఒక నాలుగు బొగ్గు బావుల్ని నాలుగు మైన్స్ని కేంద్రం యాక్షన్కి పెట్టింది అధ్యక్ష, వేలానికి పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ సర్వే యాక్టివిటీ అదంతా ఇప్పటికే దానిపైన కొంత సింగరేణి సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రం మరి వేలానికి పెట్టడం అది సింగరేణి సంస్థకు కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీన్ని ఈ కుట్ర నుంచి సింగరేణిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది, కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా ఏం తెలుస్తూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటిది తమరి ద్వారా అడుగుతూ ఉన్నాం. ఇక మూడవది అధ్యక్ష బయ్యారము మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం పెట్టాలి మరి. సో ఇప్పటివరకు అయితే వాళ్ళు పెట్టలేదు, 9 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. సో ఇది రెండో టర్మ్ ఇంకో సంవత్సరం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అయిపోతుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏమన్నా ఆల్టర్నేటివ్ యాక్షన్ ఉందా దీనికి సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి అని తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాల్కా సుమన్ గారు మూడు విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. అందులో మొదటిది ఇసుక సింప్లిఫికేషన్ చేయాలి, పాలసీని సులభతరం చేసి మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వారికి కానీ ఇతరత్ర కార్యకలాపాలకు కానీ వారికి వెసులుబాటు కలిగించాలని చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవానికి గౌరవ సభ్యులు గుర్తించాలి, విలేజ్ లెవెల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఆల్రెడీ పర్మిట్స్ డిస్టిక్ లెవెల్లోనే ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. వీటిని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటారు. ఈ మూడుకి కూడా డిస్టిక్ లెవెల్లోనే వారు చెప్పినట్టుగానే ఇస్తూ ఉన్నాము. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు కనుకున్నట్టయితే వారిది మంచిర్యాల జిల్లా, ఆ జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా సూచన చేస్తాము. తప్పకుండా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాటిని సవరిస్తాం అధ్యక్ష. అయితే కాకపోతే వారు అర్థం చేసుకోవాల్సింది, వారు గుర్తించాల్సింది ఏమంటే నిజానికి మన ఇసుక పాలసీ ద్వారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో ఇసుక మీద ఆనాడు మొత్తం రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 39 కోట్ల 40 లక్షలు సార్ 10 ఏళ్లలో. అంటే సంవత్సరానికి 4 కోట్లు కూడా రాలేదు. కానీ ఇప్పుడు యావరేజ్గా సంవత్సరానికి 800 కోట్లు వస్తూ ఉన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గుర్తించాలి. సరే గతంలో ఆదాయం ఎక్కడ పోయిందో ఎవరు ఏం చేసుకున్నారో దాని జోనికి పోను సార్. నేనేం అనలేదు సార్ మిమ్మల్ని. ఎందుకు అప్పుడే సార్ ఇది అదే సామెత సార్, గుమ్మడికాయలు దొంగ అన్నట్టు ఉంది సార్ ఇది. నేనేం అననే అనలేదు, అప్పుడే ఎంత ఆవేశపడితే ఎట్లా సార్ వీళ్ళు. అధ్యక్ష, దాన్ని సింప్లిఫై చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తున్నాయి, దాంతోపాటు మన పాలసీని స్టడీ చేయడానికి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి మీ ఇసుక పాలసీ చాలా అత్యుత్తమంగా ఉంది, దాన్ని మేము కూడా అడాప్ట్ చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ నుండి ఇంక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి వారు కూడా అధ్యయనం చేసి మరీ మన పాలసీ కాపీ కూడా తీసుకొని పోయి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు సార్. సార్ సింగరేణి విషయంలో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్సర్న్ సార్. ఖచ్చితంగా సింగరేణి మరి బొగ్గు గనుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రికి అదేవిధంగా కేంద్ర మంత్రులకు కూడా ఉత్తరం రాశారు సార్. రాసి సింగరేణిలో ఉండే 4 బొగ్గు గనులను ఏ రకంగానైతే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ పద్ధతిలో అక్కడ గనులను అలాట్ చేసినారో అదే పద్ధతుల్లో మాకు కూడా ఇవ్వండి, మా సింగరేణి సంస్థలో మీ వాటా కూడా ఉంది, మాది 51%, మీది 49%, ఖచ్చితంగా ఇవ్వండి అని కోరాం సార్. కానీ కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళ వివక్ష వల్ల ఈరోజు ఆ 4 బొగ్గు గనులను కూడా ఆక్షన్ పెడతాం, వేలం పాటలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు సార్. గౌరవ సభ్యుడు బాల్కా సుమన్ గారు చెప్పింది వాస్తవం సార్. కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా సిక్యూనిటీగా చేసి తన అనుయాయులకు అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సింగరేణికి కూడా గనుల కేటాయింపు లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్. తప్పకుండా సింగరేణి కార్మికులందరికీ శాసనసభ వేదికగా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాం సార్. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా పోరాటం చేస్తాం, కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను భారతీయ జనతా పార్టీ కుట్రను ఛేదిస్తాం, తిప్పికొడతాం,
మొత్తం అవసరమైతే కార్మికులను కలుపుకొని అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం సార్. ఎందుకంటే ఉద్యమంలోంచి వచ్చిన సంస్థ మేము, ఉద్యమంలోంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి తప్పకుండా మాకు మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క వ్యూహం పైన ఆయన యొక్క విశ్వసనీయత పైన కార్మికులకు కూడా నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయంలో వారు అనుమాన పడాల్సిందేమీ లేదు. తప్పకుండా ప్రభుత్వం కమిటెడ్గా ఈ ప్రయత్నం నిర్విరామంగా చేస్తుంది, అనుమానం అక్కర్లేదు సార్. బయ్యారం విషయంలో కూడా చాలా నిస్సిగ్గుగా కేంద్రం ఒకటి రెండు కాదు సార్, ఈ 8.5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మాట తప్పింది, ఎన్నోసార్లు మరి ఇచ్చిన మాటను కూడా ఈరోజు తుంగలో దొక్కుతా ఉంది సార్. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి గారు కూడా చాలా దుర్మార్గంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు సార్. అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదని ఇంకోటని ఇంకోటని నిక్షేపంలాగున్న ప్రాంతంలో కూడా ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టాల్సిన ప్లాంట్ను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పద్దుల్లో వివరంగా చెప్తాను సార్ రేపు. కాకపోతే మనం ఆల్రెడీ ప్రత్యామ్నాయం కూడా ప్రారంభించాం సార్. మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా జిందాల్ వాళ్ళతో, మిట్టల్ వాళ్ళతో, వాళ్ళందరితో కూడా ప్రాథమికంగా సంప్రదింపులు స్టార్ట్ చేశాం సార్. కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే ప్రైవేట్ రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా చేయాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం సార్. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని వివరాలు కూడా గౌరవ సభ్యులకి రేపు పద్దుల్లో ఇంకా ఇతర మార్గాల్లో తెలియజేస్తాం సార్.